हाय फ्रेंड्स नमस्ते मनम मन फेसबुक की ओक पेजी क्रिएट चेयाली अंटे एलागो अदि कूडा मोबाइल एलागो चूद्दाम दानि कोसम फेसबुक नि ओपन चेसी त्री लाइन्स कनबडुतुन्नायि कदा इक्कड दानि मीद क्लिक चेस्ते कोन्नि ऑप्शन्स वस्तायि ई ऑप्शन्स लो मनकि पेजेस अने ऑप्शन कूडा उंटुंदि ई पेजेस अने ऑप्शन मीद क्लिक चेयाली क्लिक चेस्ते इक्कड क्रिएट अने ప్లస్ సింబల్ తోటి వచ్చింది కదా దాని మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి వాట్ డు యు వాంట్ టు నేమ్ దిస్ పేజ్ మనం ఏమని ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ టైప్ చేయాలి ఇక్కడ నేను మురళి 1729 అని ఇస్తున్నాను ఇది నా యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి తర్వాత విచ్ కేటగిరీ బెస్ట్ డిస్క్రైబ్స్ దిస్ పేజ్ ఇక్కడ పర్సనల్ బ్లాగ్ ని ఇచ్చాను మీరు దానికి సంబంధించింది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే డు యు హావ్ ఏ వెబ్‌సైట్ ఫర్ మల్లి 1729 అంటే నాకు వెబ్‌సైట్ లేదు కాబట్టి ఐ డోంట్ హావ్ ఏ వెబ్‌సైట్ మీద క్లిక్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేశాను ఒకవేళ మీకు ఉంటే వెబ్‌సైట్ ఇవ్వచ్చు నెక్స్ట్ యాడ్ ఇమేజెస్ టు దిస్ పేజ్ ప్రొఫైల్ పిక్చర్ ఇస్తున్నాను కవర్ ఫోటో ఇవ్వట్లేదు ప్రెజెంట్ కావాలనుకుంటే అది కూడా ఇచ్చుకోవచ్చు నేను ప్రస్తుతానికి ప్రొఫైల్ పిక్చర్ ని సెలెక్ట్ చేస్తున్నాను ఒకవేళ ఇది కూడా అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా వచ్చింది దీన్ని ఎడిట్ చేస్తాను ఎందుకంటే కరెక్ట్ గా ఫిట్ అవ్వలేదు కాబట్టి ఎడిట్ మీద క్లిక్ చేసి దీన్ని మనం కరెక్ట్ గా ఫిట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫిట్ అయిన తర్వాత డన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి కరెక్ట్ గా వస్తుంది షేర్ యువర్ అప్డేట్ టు న్యూస్ ఫీడ్ ఇది కావాలి అనుకుంటేనేమో టిక్ చేయొచ్చు లేదంటే అవసరం లేదు నెక్స్ట్ సేవ్ చేయాలి ప్రొఫైల్ పిక్చర్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు నేను యాడ్ కవర్ ఫోటో ఇవ్వట్లేదు కాబట్టి దీన్ని స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి పబ్లిష్ పేజ్ అని మీరు చూసారా దీన్ని మనం ఇప్పుడు పబ్లిష్ చేయొచ్చు ఈ పేజ్ని దీనిలో మనం చాలా ఆప్షన్స్ని ఇవ్వచ్చు ఇంకా కావాలి అనుకుంటే లేదనుకుంటే మనం ఇంతటితోటి ఆపేసుకోవచ్చు కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టెప్స్ అని వచ్చింది దీన్ని మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి లేదు అనుకుంటే బ్యాక్ రావచ్చు ఇవి ఆల్రెడీ నేను ఇందులో ఒకటి యాడ్ యా ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేశాను యాడ్ యా కవర్ పిక్చర్ యాడ్ చేయలేదు కావాలంటే ఎడిట్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలనుకుంటే ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయాలి అవసరం లేదనుకుంటే దీన్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్రియేట్ పోస్ట్ ఒకవేళ మనం ఇప్పుడు వెంటనే మన పేజీలో ఏదైనా పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మనం ఇమేజ్ కానీ ఏదైనా వీడియోని కానీ మనం పోస్ట్ చేయొచ్చు ఈ విధంగా దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మన కెమెరా ఫోటో ఆర్ వీడియో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలాంటివి వస్తాయి దాన్ని బట్టి మనం ఏదైనా పోస్ట్ని క్రియేట్ చేయొచ్చు ఈ విధంగా మనకి ఇప్పుడు ఒక పేజ్ క్రియేట్ అయిపోయింది చూస్తున్నారు కదా కొన్ని ఆప్షన్స్ మనం ఇవ్వలేదు ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ ప్రమోట్ యువర్ పేజ్ ఫర్ రూపీస్ 77 అని ఉంది ఆ అమౌంట్ పేజెస్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూస్ ఏ బటన్ చూస్ ద యాక్షన్ దట్ యూ వుడ్ లైక్ పీపుల్ టు టేక్ దిస్ బటన్ విల్ బి షోన్ అట్ ద టాప్ ఆఫ్ యువర్ పేజ్ మనం ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మన పేజ్లో టాప్లో ఉంటుంది చెప్పాను కదా ఇప్పుడు మనం ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే డబ్బులు పెట్టి ప్రమోట్ చేసుకోవచ్చు మన పేజీని ఈ విధంగా మనకి ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు దీన్ని మనం మన యూట్యూబ్ ఛానల్కి లింక్ చేసుకుంటే మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మనతోటి కాంటాక్ట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది మనం ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ చూస్తూ ఉన్నారు ఇవి ఆప్షన్స్ గురించి మొత్తం వివరించాల్సినంత అవసరం లేదు మీరు ఆటోమేటిక్గా తెలుసుకోగలుగుతారు చూస్తున్నారు కదా ఈ విధంగా మన ఫేస్బుక్ పేజ్ అనేది ఉంటుంది మనం ఏదైనా బటన్ యాడ్ చేయాలనుకుంటే ఆ ప్లస్ ఉంది కదా యాడ్ ఏ బటన్ అని అక్కడ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫేస్బుక్ పేజ్ని మొబైల్లో చాలా ఈజీగా క్రియేట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్కి లింక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్